भारत चाले सामा ब्रतकाली एन गवर्नमेंट डिमेंड दादी गवर्नमेंट डिमेंड पेट्रोल पेरगडानिकि चाला कारणालुन्नायि अंदरू चेप्पेदि एंटंटे युद्धं रष्या उक्रेन मीद युद्धं चेसिंदि अंदुकने पेट्रोल रेट पेरिगिनायि अंटारु सो खच्चितंगा आ प्रभावं मामूलु प्रजल मीद पडुतुंदि रेट्लु पेरुगुतायि ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే యుద్ధం వచ్చింది అంతకు ముందు ఏంటంటే ఏ యుద్ధాలు లేకపోయినా సరే ఇయర్లీ 3 times 4 times పెంచారు అవును అప్పుడు దాని గురించి మీరు ఏమంటారు గవర్నమెంట్ ఇప్పుడు కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ప్రజలకు న్యాయం చేసేటట్లు ఉందా అది చెప్పండి ప్రజలకు న్యాయం చేయాలి ఎందుకంటే ప్రజలు ఓట్లు వేస్తేనే కదా గవర్నమెంట్ వచ్చేది ప్రజలకు కోపం వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఓట్ వేయరు అందులో మన భారతదేశ ప్రజలు చాలా సెంటిమెంట్ ఒకసారి ఆలుగడ్డ రేటు పెరిగితేనే గవర్నమెంట్ మార్చేశారు అంత గొప్ప వాళ్ళు వీళ్ళు ఇంకా పెట్రోల్ రేటు పెంచితే ఊరుకుంటారా గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తా వీలైనంత వరకు రేట్లు తగ్గించడానికి ప్రయత్నం చేయండి అని అంటాం పెట్రోల్ రేట్ తగ్గించడానికి ట్రై చేయండి లేదంటే బయట అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఆయిల్ రేట్ అయితే మరీ చాలా రేట్ పెరిగిపోయింది సన్ఫ్లవర్ ఆయిల్ రేట్ చాలా పెరిగిపోయింది రేటు తగ్గించాలి ప్రభుత్వం దానికి ఏమైనా చర్యలు కూడా తీసుకోవాలి అది కేకరేగా గవర్నమెంట్ కా క్యా డిమాండ్ కదా గవర్నమెంట్ కు కుచ్చా కో హల్ నికల్నా చాయే హర్ చీజ్ మహంగాయి బడ్తే జాయేంగి ఇతో తో కహతా హూంగా गरीब आदमी तो बढ़ जाएगा आप डेली कमा के खाने वाला क्या करेगा 600 रुपये तनख्वाह है या पेट्रोल जलाएंगा खाएंगा क्या रहेंगे कुछ भी नहीं होगा ना तब पूरा उल्टा नुकसान है हुकूमत को सोचना चाहिए इसको हल नहीं करना मेरा मोहम्मद इलियाद है पेट्रोली जी के घर आने वाला मैं क्या है फिर धूप इतनी है पेट्रोल इतना आखिरी में क्या गाड़ी ढगल लेके जाना रख के पैदल फिरना पड़ता गवर्नमेंट नेम डिमांड क्या बतकड़ों कस्टमंडी पेट्रोल इला होते चाला कस्टमंडी తగ్గించాలండి లేకపోతే ఇక మనమే ఎలక్ట్రికల్ బండ్లు కొనుక్కోవాలి అంతే ఇప్పుడు కేసీఆర్ గారు ఈ పోరాటానికి ఏంటంటే ఆయన కూడా ఈ పెట్రోల్ రేట్ తగ్గించాలని చెప్పి సభలో మాట్లాడారు బయట కూడా మాట్లాడారు దానికి మీరు మద్దతు ఇస్తున్నారా ఏంటి అంటే గవర్నమెంట్ గట్టిగా పోరాట తగ్గించాలనే మద్దతు ఇస్తాం సార్ మనం కూడా వాళ్ళకి సహకరించితేనే వాళ్ళు తగ్గిస్తారు లేకపోతే వాళ్ళు తగ్గించారు సెంట్రల్ గవర్నమెంట్ మిస్టేక్ అంటారా స్టేట్ గవర్నమెంట్ మిస్టేక్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతి కింద ఉండే ఉంటుంది కదండి అందుకని వాళ్ళదే మిస్టేక్ అన్నా చాలా కష్టం పెట్రోల్ రేట్ హై హై ఉంటే ఎట్లా మరి ఎట్లా నడిపించాలి బండి ఎట్లా కస్టమర్ పైసలు ఇస్తలే గిరాక్ లేదు ఏం లేవు ఎండకాలం చాలా ఉన్నాయి ఇప్పుడు ఫెస్టివల్ కూడా వస్తున్నాయి చాలా కష్టం ఉంటాయి ఎట్లా నడిపించాలి బండి మాకు అర్థం కావట్లే గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేయాలి రేట్ తక్కువ చేయాలి మాకు హెల్ప్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఇక్కడ కాదు బయట యుద్ధాలు జరుగుతున్నాయి దానివల్ల అంటే పెరిగింది అంటున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాని గురించి పోరాటం చేయట్లేదు బీజేపీ వేస్ట్ గవర్నమెంట్ వేస్ట్ టోటల్ వేస్ట్ బీజేపీ ఇప్పుడు దీన్ని ఎవరు పోరాటం చేస్తే బీజేపీ వాళ్ళు కూడా కలిసి రావాలి ఇప్పుడు కేసీఆర్ ఆల్రెడీ పోరాటం చేస్తున్నారు ఆయనతో పాటు బీజేపీ వాళ్ళు వచ్చి పోరాటం చేస్తే తగ్గితే కేసీఆర్ ఉన్నే మంచిగానే చేస్తున్నావు కదా కొద్ది కొద్దిగా సపోర్ట్ చేయాలి కేసీఆర్ కూడా యాక్చువల్లీ చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఇది రోజు రోజుకి ఎక్కువనే చేస్తున్నారు కానీ తగ్గడమే లేదు అసలుకి ఇక ప్రజలకి అందరికీ అయితే ఇబ్బంది చాలా అవుతుంది అట్లా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఏం డిమాండ్ చేస్తారు తగ్గిస్తే మంచిగా ఉంటుంది అందరికీ అట్లానే ఇప్పుడు కేసీఆర్ గారు ఆల్రెడీ దీని గురించి ఏంటంటే చేయాలని అంటున్నారు అది తెలంగాణకి చేయాలి అసలుకి చేయనే లేదు అట్లా అని